కీర్తి పురస్కార గ్రహీత డాక్టర్ ముదిగంటి సుధాకర్ రెడ్డిని రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. గోపాలరావుపేట వాయిస్ ఆఫ్ లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా సర్పంచ్ సత్యప్రసన్నారెడ్డి, కొక్కరకుంట ఫ్యాక్స్ చైర్మన్ వంటల మురళీకృష్ణారెడ్డిలు హాజరై ముదుగంటి సుధాకర్ను సాల్వతో సత్కరించారు. జనంలో ప్రశ్నించే తత్వం పెంపొందించే విధంగా అభివృద్ధి దిశగా పయనించడానికి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం పెంచే విధంగా కృషి చేస్తున్న ముదిగంటి అభినందనీయుడని సర్పంచ్ సత్యప్రసన్నారెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కీర్తి పురస్కారం అందుకోవడం ఎంతో సంతోషమని తెలిపారు. తన సొంత గడ్డపై ముదిగంటిని సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముదిగంటకలు అనే సాహితీ సంపుటికి నగది పురస్కారం అందుకోవడంతో పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో భాగంగా రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్లచే కవిగా సన్మానం స్వీకరించడం సాహితీ ప్రియులకు గర్వకారణమని చెప్పారు. ఎందుకంటే నేను చిన్ననాటి నుంచి గ్రామీణ వ్యవస్థను బాగుపరచాలనే ఉద్దేశంతో అప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసిన రామకిషన్ రావుపై పోటీ చేశాను. ఆయనే నన్ను విరమించుకోమంటే నేను విరమించుకోలేదు. ఎమ్మెల్యే, నా గ్రామాభివృద్ధికి మీరు ఏం చేస్తారో చెప్పండి ఎమ్మెల్యేగా గెలిచినాక అంటే నేను ఏది అడుగుతాను చేస్తానని చెప్పాడు. నా ఊరికి రోడ్లు కావాలి, నా ఊరికి మంచినీళ్ళు కావాలి, బోర్డు కావాలని చెప్పాను. సరే అని చెప్పాడు. మంత్రి అయ్యాడు. మంత్రి అయినాక సంక్రాంతి పోయింది. ఏ పని కూడా చేయలే ఏ ఊరికి. వచ్చి వాళ్ళు పదవులు కాపాడుకోవడమే తప్ప ప్రజాప్రతినిధులు ఎట్లా తయారయ్యారంటే ఎక్కువ మంది ఒకవైపు దోచుకుంటున్నారు, మరొక వైపు దాచుకుంటున్నారు. అందుకనే ప్రశ్నించే తత్వం ప్రతి పౌరులు పెంచుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది.